హలో భయ్యా, కబాలి మూవీ ఈ పాటికే మోస్ట్ ఆఫ్ యూ చూసేసే ఉంటారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రిటిక్స్ నుంచి కామన్ ఆడియన్స్ వరకు అందరూ సినిమా అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, డిసప్పాయింటింగ్ మూవీ, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, రంజిత్ రజనీకాంత్ సరిగ్గా డీల్ చేయలేదు, ఇలా చేస్తుంటే బాగుండేది, అలా చేస్తుంటే బాగుండేది అని చెప్పి చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు భయ్యా సినిమా గురించి. ఇలా అందరూ నెగిటివ్ విషయాలే మాట్లాడితే ఎలా? సినిమాలో ఉన్న గుడ్ పర్ఫార్మెన్సెస్ గురించి, గుడ్ సీన్స్ గురించి ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా. అందుకే మేము వీడియో తీస్తున్నాం అన్నమాట. సినిమా పిక్చర్ రివ్యూకి రెడీ అవ్వాలి, మర్చిపోయావా? రజనీకాంత్ ఇంట్రొడక్షన్ షాట్, బిల్డప్ షాట్స్, ఆయన గెటప్, ఆయన స్టైల్, పిక్చరైజేషన్, ప్రెజెంటేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రజనీకాంత్ గారు చెప్పే డైలాగ్, పర్ఫార్మెన్స్, మళ్ళీ ఆ కబాలీ సాంగ్, అక్కడ వరకు సినిమా సూపర్ భయ్య, సింప్లీ సూపర్. రజనీకాంత్ ఫ్యాన్స్ కి అయితే పిచ్చి పీక్స్ వెళ్ళిపోయి ఉండాలి భయ్య. ఫస్ట్ హాఫ్ లో రజనీకాంత్ కార్ తో డాష్ ఇచ్చే సీన్ ఉంటుంది చూడండి, ఆ సీన్ అయితే సింప్లీ 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 సూపర్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో రజనీకాంత్ యంగ్ గెటప్ లో ఒక ఫారినర్ కి ఇంగ్లీష్ లో వార్నింగ్ ఇస్తాడు భయ్య. ఆ సీన్ తెలుగులో అంతగా పడలేదు కానీ తమిళ్లో మాత్రం రజనీకాంత్ గారి డైలాగ్ డెలివరీ, ఆయన అగ్రెషన్, ఎమోషన్, ఆయన యాక్షన్ సూపర్ భయ్య, సింప్లీ సూపర్ అన్నట్టు తెలుగు అండ్ తమిళ్ రెండు వర్షన్స్ చూశాను కాబట్టి సింపుల్ గా కంపేర్ చేయగలుగుతున్నాను. తెలుగులో కొంచెం డబ్బింగ్ దొబ్బింది, తమిళ్లో రజనీకాంత్ గారి ఒరిజినల్ వాయిస్ కాబట్టి సింప్లీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది షాట్, సూపర్బ్ షాట్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో నాసర్ చనిపోయాక రజనీకాంత్ ని ఎలివేట్ చేస్తూ వచ్చే సాంగ్ చాలా బాగుంటుంది భయ్య. ఈ సాంగ్ లో రజనీకాంత్ గారి గెటప్స్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన స్టైల్ కానీ, సూట్ వేసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఆయన చూపించే షార్ట్స్ కానీ సింప్లీ సూపర్, చాలా బాగుంటాయి. ఈ సినిమా ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ లో అక్కడ గన్ షాట్స్ ఫైర్ అవుతున్నప్పుడు రజనీకాంత్ గారు చేసిన సింప్లీ సూపర్ సెంటిమెంటల్ యాక్షన్ చాలా బాగుంటుంది భయ్య. ఆయన ఎక్స్ప్రెషన్స్ తోనే ఆయన కన్వే చేయాల్సిన మీనింగ్ మొత్తం కన్వే చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ది గ్రేట్ యాక్టర్ భయ్య, సింప్లీ సూపర్. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో రజనీకాంత్ షేవ్ చేసుకుని సూట్ వేసుకుని మెట్లు దిగుతూ వచ్చే షాట్ ఉంటది భయ్య. ఆ షాట్ మాత్రం అసలు ఆ ఏజ్ కి ఆ గ్రేస్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, సింప్లీ స్టన్నింగ్ భయ్య, సూపర్ ఉంటాడు రజనీకాంత్ ఆ షాట్ లో. కబాలి ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో రజనీకాంత్ ఫ్యామిలీతో డాన్ బర్త్డే పార్టీకి వెళ్లే సీన్ లో వెనకాల బీజిఎం లో ఒక ర్యాప్ వస్తుంది భయ్య. అబ్బో ఆ ర్యాప్ అయితే సింప్లీ సూపర్ భయ్య. రజనీకాంత్ వాక్ చేస్తున్నప్పుడు వచ్చే ర్యాప్, ఇంగ్లీష్ ర్యాప్, అసలు థియేటర్ దద్దరిల్లిపోయింది భయ్య. అసలు ఏం లేదు సీన్, అక్కడ సింప్లీ వాక్ చేస్తూ ఉంటాడు కానీ ఆ సీన్ ఎలివేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ విత్ ద బీజిఎం, సింప్లీ సూపర్ బీజిఎం, సింప్లీ సూపర్ సీన్. కబాలి మూవీ అనగానే మనం అందరం చూడడానికి వెళ్ళేది రజనీకాంత్. అసలు ఆ ఏజ్ కి త్రీ గెటప్స్ లోను ఆ స్టైల్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, అసలు ఏ గెటప్ కా గెటప్పే సాటి అన్నట్టు ఆ పర్ఫార్మెన్స్ ఏంటి భయ్య, సింప్లీ సూపర్. మూడు గెటప్లు చించి ఉతికి ఆరేశారు రజనీకాంత్, సింప్లీ సూపర్. యాక్చువల్గా అందరం రజనీకాంత్ గారిని చూస్తూ రజనీకాంత్ గురించి మాట్లాడుతూ మన హీరోయిన్ రాధిక ఆప్టే పర్ఫార్మెన్స్ గురించి మర్చిపోయాం భయ్య. ఆవిడ కూడా రెండు గెటప్స్ లోనూ చాలా బాగా పర్ఫామ్ చేసింది. రజనీకాంత్ సెకండ్ హాఫ్ లో మన రాధిక ఆప్టేని కలవడానికి వెళ్ళినప్పుడు తెలుగులో డబ్బింగ్ వల్ల లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ వాయిస్ ఓవర్ వల్ల కొంచెం తేడా కొట్టేసింది భయ్య సీన్. కానీ తమిళ్లో మాత్రం రాధిక ఆప్టే ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ ఆ సీన్ కానీ ఆ డబ్బింగ్ వల్ల చాలా బాగా ఎలివేట్ అయింది భయ్య. తమిళ్లో చాలా బాగుంది సీన్, కానీ తెలుగులో మాత్రం డబ్బింగ్ వల్ల కొంచెం కామెడీ అయిపోయింది అనమాట. కబాలి మూవీలో ఓపెన్ ఎండింగ్ కూడా ఇట్స్ అ బ్రిలియంట్ థాట్ అని చెప్పొచ్చు భయ్య. ఆడియన్స్ అందరినీ ఒక క్వశ్చన్ మార్క్ తో బయటికి పంపించడం పిఏ రంజిత్ చేసిన ఒక ఇంటెలిజెంట్ మూవ్, ఇట్స్ ఎ గుడ్ మూవ్. యాక్చువల్లీ ఆ సీన్ లో ఏమై ఉంటది అనుకుంటున్నారు మీరు అందరూ? ఈ విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయొద్దు, మనం నీట్ గా మన సినిమా పిక్చర్ రివ్యూలో ఈ క్వశ్చన్ మార్క్ ని ఓపెన్ చేసి నీట్ గా అనలైజ్ చేద్దాం.